Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు విముక్త ఏపీ, మోడీ మాస్టర్ ప్లాన్ ఇదే. ఏపీ రాజకీయాలు కానీ తెలుగు రాజకీయాలు కానీ చంద్రబాబు ఊసి లేకుండా సాగుతాయా? అసలు కలలో అయినా ఊహించగలమా? చంద్రబాబు ఆషామాషీ లీడర్ కాదు. ఆయన శ్వాస ఆశ అంతా రాజకీయమే. యువకుడిగా ఉంటూ పాలిటిక్స్లో అడుగుపెట్టిన చంద్రబాబు 7 పదుల వయసు దాటినా రాజకీయాలను ఇంకా ఇష్టంగానే చేస్తున్నారు. ఎక్కడా ఆయన కష్టం అన్నమాట ఎత్తడం లేదు. అలాంటి చంద్రబాబుని 2019 ఎన్నికలు కాస్త తగ్గించేశాయి. ఆయన పాలిటిక్స్ ప్రతిపక్షానికి పరిమితం చేశాయి. అయినా సరే పడిలేచే కడలి తరంగంలో చంద్రబాబు ముందుకు దూసుకురావాలని అనుకుంటున్నారు. ఈ ఛాన్స్ కనుక తనకిచ్చేస్తే లోకేష్ చేతిలో పార్టీని ప్రభుత్వాన్ని పెట్టేసి మరో 40 ఏళ్ల పాటు టీడీపీని చెక్కు చెదరకుండా తయారు చేసి పెట్టాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. అయితే చంద్రబాబు ఆలోచనలు అలాగే కొనసాగితే మిగిలిన వారికి సీఎం సీటు మీద ఆశలు పూర్తిగా లేకుండా పోతాయి. ఒక్క ఛాన్స్ అంటూ సీఎం కుర్చీ ఎక్కిన జగన్ అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఆయనకి ఇప్పుడు మరో ఛాన్స్ కావాలని ఉంది. ఇక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్ కూడా సీఎం సీటే. ఆయన్ని నమ్ముకుని ఏపీలో కథ నడిపిస్తున్న కమలదళానిది ఏపీ మీద ఏళ్ల నుంచి వ్యామోహం ఉంది. ఇలా 3 పార్టీలకు ఏపీ రాజకీయం అందాలంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు రాజకీయంగా మరింతగా దెబ్బతినాలి. ఇక ఆయన 2024లో అసలు గెలవకూడదు. అలా కనుక జరిగితే ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి కుర్చీ ఎక్కవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ఏకంగా చంద్రబాబు పొజిషన్ అయినా అపోజిషన్లోకి రావచ్చు. ఆయన పక్కనే బీజేపీ ఉంటూ వీలను బట్టి ఏపీ రాజకీయాల్లో తమదైన చక్రం తిప్పేందుకు కూడా సిద్ధం కావచ్చు. ఇలాంటి ఆలోచనలతో లోపాయికారి అవగాహన ఏమైనా ఉందో లేదో తెలియదు, కానీ 3 ప్రధాన పార్టీలు చంద్రబాబు మీద కత్తి కట్టేశాయని అంటున్నారు. దీని తెర వెనుక సూత్రధారి మాత్రం కమలం పార్టీ పెద్దలే అని చెబుతున్నారు. నిజానికి ఏపీలో వైసీపీ ముక్త రాజకీయాన్ని చూపిస్తామని చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కాగానే బాగా మెత్తపడ్డారు. దాదాపుగా ఆయన మౌనముద్ర దాల్చుతున్నారు. దానికి కారణం మోడీ ఆయనకు మాస్టర్ ప్లాన్ చెప్పడమే అని అంటున్నారు. చంద్రబాబు లేని ఏపీలో సీఎం సీటు దక్కేది పవన్కే అని మోడీ హితవచనాలు పలికి ఉంటారని అంటున్నారు. దాంతోనే పవన్ సొంతంగా రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు జగన్ కూడా చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రత్యర్థిగా ఉండడాన్నే ఇష్టపడుతున్నారని అంటున్నారు. వినడానికి ఇది తమాషాగా ఉన్నా రాజకీయాలలో ఇలాంటివి అనేకం జరుగుతాయి. చంద్రబాబుని ఎదుర్కోవడం కంటే పవన్తో ఫైటింగ్ చేయడం సులువు అన్నది జగన్ మార్క్ ప్లాన్గా కనిపిస్తోంది. మరి అనుకుని చేశారా లేక వ్యూహాత్మకంగా చేశారా తెలియదు, కానీ విశాఖలో గత నెలలో జరిగిన ఎపిసోడ్తో పవన్ ఒక్కసారిగా ముందు వరుసలోకి వచ్చేశారు. అలా పవన్ గ్రాఫ్ని, ఆయన స్థాయిని వైసీపీ తన వంతుగా యథాశక్తిగా పెంచేసింది. అదే టైంలో బీజేపీ కూడా పవన్ టీడీపీతో కలవకుండా ఉండాలంటే ఆయన హైప్ని పెంచేయాలని, ఆయన్ని ఎలివేట్ చేస్తూ పోవాలని డిసైడ్ అయింది అంటున్నారు. అందులో భాగమే ప్రధాని మోడీ పవన్తో జరిపిన భేటీ అని అంటున్నారు. దీంతో పవన్ ఇప్పుడు సీఎం సీటు మీద ఫోకస్ పెట్టి పనిచేసుకుంటున్నారు. ఏపీలో 2024 ఎన్నికలలో పవన్ దూకుడు చేయాలి. దానికి బీజేపీ సాయం చేస్తుంది. అదేవిధంగా మరోమారు ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినా బీజేపీకి పర్వాలేదు, కానీ చంద్రబాబు మాత్రం రాకూడదు. ఈ లెక్కలతోనే ఇప్పుడు ఏపీలో రాజకీయం సాగుతోంది. చంద్రబాబు విముక్త ఏపీ కోసం అన్ని పార్టీలు చూస్తున్నాయని అంటున్నారు. దీనికి బీజేపీ తెర వెనుక డైరెక్షన్ చేస్తూ ఉంటే తెర ముందు వైసీపీ జనసేన కూడా అలాగే వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. ఏపీ రాజకీయాలలో చంద్రబాబు ప్లేస్లో పవన్ కళ్యాణ్ కనుక ఉంటే తమకు రాజకీయంగా పట్టు దొరుకుతుంది అని, బీజేపీ పక్క ప్లాన్తో ఉంది అని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే బీజేపీ ఏపీలో పవన్ని కీలకం చేయడం ద్వారా మొత్తం రాజకీయాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తోందని అంటున్నారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు మీద అంతా కలిసి టార్గెట్ చేస్తున్నారా అన్న చర్చ మొదలైపోయింది. టీడీపీని, దానికి మద్దతుగా ఉన్న మీడియా సంస్థల మీద వైసీపీ సర్కార్ టార్గెట్ చేయడం ఈ వ్యూహంలో భాగమే అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ విముక్త ఏపీ రాజకీయం కాస్త ఇప్పుడు చంద్రబాబు లేని రాజకీయ వంటకం తయారు చేసే పనిలో పడిందని అంటున్నారు.